గౌరవ్ రైల్వే స్టేషన్ దగ్గర గోబీ ఇంకా ఆలు పరాటా అమ్మేవాడు. రండి రండి, వేడి వేడి గోబీ ఆలు పరాటా తినండి. గౌరవ్ ఇంట్లో అతని తల్లి, కూతురు ఇంకా భార్య ఉండేవారు. గౌరవ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాడు. అయినా కూడా అతని పేదరికం దూరం చేసుకోలేకపోతాడు. వినండి, గోబీ ఇంకా ఆలు పరోటాకి ఖర్చు ఎక్కువగా వస్తుంది. ఒక పని చెయ్యండి, మీరు నార్మల్ పరోటా వేసి అమ్మండి. దానికి ఖర్చు తక్కువ అవుతుంది, ఇంకా లాభం ఎక్కువ వస్తుంది. అరే లేదు లేదు, అలా చేయను. మామూలు పరోటా తినడానికి ఎవ్వరు ఇష్టపడరు. నాన్నగారు కూడా ఆలు మరియు గోబీ పరోటా అమ్మేవారు. ఇంకా నేను కూడా అదే చేస్తాను. గౌరవ్ దగ్గరికి రకరకాల కస్టమర్లు, ఇంకా వాళ్ళ రకరకాల డిమాండ్లు ఉండేవి. బాబు, నాకు ఆలు పరోటాతో పాటు గోబీ కూర కూడా కావాలి. పరోటాతో పాటు నాకు కూర కూడా ఇవ్వు. నాకు పరోటా పచ్చడి కావాలి. నాకు పరోటా పెరుగు ఇవ్వమ్మా. గౌరవ్ అప్పుడప్పుడు కస్టమర్ల డిమాండ్ విని కంగారు పడేవాడు. మీకు పరోటాతో కూర కావాలంటే దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. నేను విడిగా డబ్బులు ఇవ్వను. వింటున్నారా అన్నలు మీరు? ఈ గౌరవ్ కూరకి విడిగా డబ్బులు అడుగుతున్నాడు. పదండి పదండి, మనం ఇక్కడ ఏం తినకూడదు. అరే ఆగండి ఆగండి అన్న, ఆగండి, ఎందుకు వెళ్తున్నారు? ఒకరోజు గౌరవ్ చాలా నిరాశగా ఇంటికొస్తాడు. ఏమైంది? మన బండి దగ్గరికి కస్టమర్లు రావటం తగ్గుతూ ఉంది. కస్టమర్లు డబ్బులు ఇవ్వాలనుకోవడం లేదు, కాని వాళ్లకి పరోటాతో పాటు కూర, పచ్చడి, పెరుగు అడుగుతున్నారు. పదండి, అలా తిరగడానికి వెళ్దాం, మూడ్ కాస్త ఫ్రెష్ అవుతుంది. అరే మన దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. ఏదైనా టూరిస్ట్ ప్లేస్కెళ్దాం, సరదాగా తిరిగి వచ్చేద్దాము. గౌరవ్ తన అత్తగారింటికి తిరగడానికి వెళ్తాడు. అది ఒక గ్రామం. దారిలో గౌరవ్ ఇంకా అతని భార్యకి దాహం వేస్తుంది. వాళ్ళకి ఎక్కడో జలపాతం శబ్దం వినబడుతుంది. అరే నీళ్ళ శబ్దం పశ్చిమం నుంచి వస్తుంది. గౌరవ్ ఇంకా తన భార్య ఆ వైపు వెళ్తూ ఉంటారు. కాస్త దూరంలో వాళ్ళకి జలపాతం కనబడుతుంది. ఈ జలపాతం చాలా అందంగా ఉంది. గౌరవ్ ఇంకా అతని భార్య కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటారు. వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు వాళ్ళకి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం జలపాతం వెనుక నుంచి వస్తుంది. జలపాతం లోపలికి దూరి చూడాలి, అప్పుడే తెలుస్తుంది లోపల ఎవరున్నారు. కాని జలపాతం లోపలికి వెళ్లడం కూడా ప్రమాదకరమేమో కదా. ఎవరికి తెలుసు, ఎవరనేది ప్లాన్ చేశారేమో కదా. అప్పుడే జలపాతం నుంచి ఒక శబ్దం వస్తుంది. ఇది ఎవరి వల్ల కాదు, నాకు సాయం చేయండి. నేను ఒక సాధువుని, నన్ను బంధం నుంచి విముక్తి చేయండి. నేను జలపాతంలోకి వెళ్ళాలి గీత. ఒకవేళ అక్కడ బందీగా ఎవరైనా పడి ఉంటే వాళ్ళని నేను విడిపించాల్సిందే. గౌరవ్ జలపాతంలోకి వెళ్తాడు. అక్కడ చూస్తాడు ఒక సాధువు ఒక స్తంభానికి కట్టేసి ఉంటాడు. సాధువు వీపు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మీరెవరు, ఇక్కడ ఎలా బందీగా ఉన్నారు? నేను నీకు అన్నీ చెప్తాను, కానీ నువ్వు నన్ను బందీ నుంచి విడిపించు. గౌరవ్ తాడు విప్పుతాడు. ఇంకా సాధువు విడుదల అవుతాడు. నీకు చాలా ధన్యవాదాలు. నేను ఒక సాధువుని, ఇంకా నాకు కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. నేను మనుషుల మనసులోని కోరికలను తీర్చగలను. కొంతమంది నన్ను తప్పుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. నేను వాళ్ల మాటలు వినకపోయేసరికి నన్ను ఇలా బందీని చేసి ఇక్కడ ఉంచారు. ఒకవేళ మీకు అన్ని శక్తులు ఉండుంటే మీరు ఎందుకు రక్షించుకోలేకపోయారు? నేను నా శక్తుల్ని నాకు నేనుగా ఉపయోగించుకోలేను బాబు. సరే సాధు మహారాజా, ఇక నేను వెళ్తాను. నేను నా అత్తగారింటికి వెళ్ళాలి, ఆలస్యమవుతుంది. నువ్వు ఖాళీ చేతులతో ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నాకు సహాయం చేశావు, నేను కూడా నీకు ఏదైనా సహాయం చెయ్యాలి. నీకేదైనా కోరికగా ఉంటే నాతో చెప్పు. లేదు సాధువుగారు, నేను కష్టపడి నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. సాధువు గౌరవ్ మాటలకి చాలా ఆనందపడతాడు. ఇంకా అతను మనసులోనే గౌరవ్కి ఆశీర్వాదాలు ఇస్తాడు. గౌరవ్ తన అత్తగారింటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తను ఆలు ఇంకా గోబీ పరాటా వ్యాపారం మొదలుపెట్టాడు. రండి రండి బాబు రండి, వేడి వేడి గోబీ ఇంకా ఆలు పరోటా తినండి, రండి రండి. కస్టమర్లు మళ్ళీ రకరకాల డిమాండ్లు వేస్తూ ఉంటారు. అరే అన్నా, నాకు పరోటాతో పాటు కూర కావాలి, కూర అయితే లేదు. అప్పుడే హఠాత్తుగా ఆ వ్యక్తి ప్లేట్లో కూర ప్రత్యక్షమయ్యింది. నాకు పరోటాతో పెరుగు కావాలి. నా దగ్గర పెరుగు లేదు. కానీ అప్పుడే ఆ వ్యక్తి ప్లేట్లోకి పెరుగు ప్రత్యక్షమవుతుంది. నాకు పరోటాతో పచ్చడి కావాలి. నా దగ్గర పచ్చడి లేదు. అప్పుడే మూడవ వ్యక్తి ప్లేట్లో పచ్చడి ప్రత్యక్షమయ్యింది.
అందరి కళ్ళు తిరిగిపోతాయి అది చూసి. అరే ఇదేంటి, నేను వాళ్ళకి కూర పచ్చడి పెరుగు వేయలేదు కదా, కానీ వీళ్ళ ప్లేట్లోకి అవేలా వచ్చాయి. అప్పుడే అక్కడికి అదే బాబా వస్తాడు. ఎవరినైతే గౌరవ్ జలపాతం దగ్గర కాపాడతాడు. బాబూ కాస్త రెండు పరాటాలు ఇవ్వు, కూర పచ్చడి పెరుగుతో సహా. అలా చెప్పి సాధువు మాయమవుతారు. గౌరవ్కి అర్థమైంది ఇదంతా ఆ సాధువు వల్లనే సాధ్యమైందని. గౌరవ్ బండి దగ్గర కస్టమర్లు నిండిపోతారు. అందరూ పరాటా తినడానికి ఎగబడతారు. వాళ్ళు పరాటతో కూర పెరుగు పచ్చడి ఏమడిగినా అవి పరాటతో బయటకొచ్చేవి, ఇంకా ప్లేట్లోకి వచ్చేవి. కానీ గౌరవ్ న్యాయంగా పరాటా డబ్బులు మాత్రమే తీసుకునేవాడు. కొన్ని రోజుల్లోనే గౌరవ్ లక్షాధికారి అవుతాడు. గౌరవ్ అందరికీ నిజం చెప్తాడు ఈ చమత్కారం ఒక సాధువు వల్ల జరుగుతుంది అని. అతని గౌరవ్ జలపాతం వెనక నుంచి ముక్తి కలిగించాడు అని. ఆ సాధువు జలపాతం దగ్గర లీనమయ్యి తపస్సు చేస్తూ ఉంటాడు. గౌరవ్ పక్కనే దీపక్ అనే వ్యక్తి బండి పెట్టేవాడు. దీపక్ కూడా పరాటా అమ్మేవాడు. దీపక్ అనుకున్నాడు ఒకవేళ అతను కూడా గౌరవ్లా వరం పొందితే అతను కూడా త్వరగా గొప్పవాడు అవ్వచ్చని. దీపక్ గౌరవ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను మాటల్లో పెట్టి ఆ చోటు కనుక్కుంటాడు. జలపాతం ఎక్కడ ఉంది అని దీపక్ తుపాకీ పట్టుకుని సాధువు దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏయ్, నా పేరు దీపక్. గౌరవ్ పక్కనే బండి పెట్టి నేను పరాటా అమ్ముతాను. నువ్వు వాడికి వరం ఇచ్చి చాలా తప్పు చేశావు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. గౌరవ్ చాలా నిజాయితీ కల మంచి మనిషి. అతను నన్ను ఏ వరమూ అడగలేదు. అతని నేను ఎప్పటికీ సుఖంగా ఉండమనే వరం ఇచ్చాను నేను. ఏ, నా ముందు నువ్వు ఎక్కువ మాటలు మాట్లాడకు. నేను కూడా లక్షాధికారిని అవ్వాలనే వరం ఇవ్వు నాకు, లేకపోతే ఈ తుపాకీతో నిన్ను చంపేస్తాను. ఇలా ఆశీర్వాదాలు లభించవు బాబు. నువ్విలా చెప్తే వినేలాలేవే. దీపక్ సాధువు గొంతు పట్టుకుంటాడు. ఇంకా అతని గొంతు నొక్కుతూ ఇలా అంటాడు. త్వరగా ఆశీర్వాదాలు ఇవ్వు, లేకపోతే నీ పని అయిపోతుంది. సరే, నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నా. దీపక్ తిరిగి వచ్చి చాలా ఆనందపడి తన బండి తెరుస్తాడు. దీపక్ కస్టమర్లకి ప్లేట్లో పరాటా పెట్టి ఇవ్వగాని ప్లేట్లో పరాటా పైన పాములు బుసకొడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు దీపక్ ప్లేట్లో పరాటా పెట్టినా ప్రతిసారి అదే పరిణామం జరిగింది. జనాలు దీపక్ పరాటాలు పూర్తిగా తినడం వదిలిపెట్టారు. ఇప్పుడు కస్టమర్లందరూ గౌరవ్ బండి దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. ఇంకా గౌరవ్ చూస్తాడు కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి గౌరవ్ ఇద్దరు పనివాళ్లను పెట్టుకుని ఒక రెస్టారెంట్ తెరుస్తాడు. ఇంకా ఇలా తన నీతి నిజాయితీలతో ఆనంద జీవితం గడుపుతూ ఉంటాడు.